రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో అమానుష ఘటనపై TV5 ప్రసారం చేసిన కథనాలకి స్పందన వచ్చింది. కనకమాడి గ్రామానికి చెందిన బలిజ మల్లేష్ని గత 15 సంవత్సరాలుగా బావి దగ్గర చీకటి గదిలో అతడి కుటుంబీకులు బంధించారు. స్థానికుల సమాచారంతో ఈ విషయం తెలుసుకున్న TV5 మల్లేష్ దయనీయ ఘటనపై కథనాల్ని ప్రసారం చేసింది. దీనిపై మొయినాబాద్ మండల అధికారులు స్పందించారు. వెంటనే మల్లేష్కి వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. అలాగే మల్లేష్ కుటుంబ సభ్యులకి కౌన్సిలింగ్ ఇచ్చారు. కనకమామిడి గ్రామానికి చెందిన బచ్చప్ప సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు మల్లేష్కి పెళ్లైన తరువాత అతడికి మతిస్థిమితం లేదని భార్య 15 ఏళ్ల క్రిందట వదిలి వెళ్లిపోయింది. ఆ తరువాత మతిస్థిమితం లేదనే కారణంతో ఊరి దగ్గర బావిలోని ఒక చీకటి గదిలో మల్లేష్ని బంధించి పెట్టారు. కోట్ల ఆస్తి, పెద్ద కుటుంబం ఉన్న మల్లేష్ ఇలా ఒంటరివాడయ్యాడు. దీంతో గ్రామస్తులు అతడిని బంధ విముక్తుణ్ణి చేయాలని పౌరహక్కుల కమిషన్ జోక్యం చేసుకుని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చేర్పించారు. తోలుకొచ్చిన హాస్పిటల్కు చూపించినాం. హాస్పిటల్కి చూపించినాం కానీ మందులు వాడుతున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా నాకు కూడా కొంచెం సాయం చేయాలి. నా పరిస్థితి కూడా అప్పుడు మస్తు పెట్టినాము, అది తక్కువ అయితే లేదు. మస్తు చూపించిన, భూమి అమ్మ కూడా చూపించిన, మా పెద్ద మనిషికి చూపించిన. ఇప్పుడు వెళ్దామంటే ఇప్పుడు ఇల్లు కట్టుకున్న కానీ ఏది ముందరకు కాలేదు. నాకు ఏది ఆధారం లేదు. మరి చూపి మీరు కూడా కొంచెం సాయం చేయాలి. మరి అప్పటి నుంచి కూడా చూపిస్తున్నారు అనిపిస్తుంది. సరే, సహకరించండి. హాస్పిటల్ కూడా తీసుకపోతే అక్కడ కూడా అప్పటిదాకా ఉన్నాయి హాస్పిటల్. మరి కూడా వాడిని ప్రయత్నం చేస్తూ చూపిస్తున్నారు అన్ని రకాలుగా. అనవసరం వాళ్ళని ఇబ్బంది పెట్టదు కదా. ప్రభుత్వం తరఫున ఏమైనా సాయం చేస్తే వాళ్ళు కొంచెం ఇంకేమైనా మెరుగ్గా చూపించుకునే అవకాశం ఉంటుంది.